बालाजी మిమ్మల్ని బాలాజీ రకం. అవునండి. ఇది సపోర్టలో పాల సపోటా. ఇంకా సపోర్టర్లో కాలపత్తి కూడా ఉంది. చివరిన కాలపత్తి రకం అది. ఇక్కడ నుంచి ఇదంతా కాలపత్తి రకం అండి. ఇదేం రకం ఇది? పంపర్ పనస అండి. పంపర్ పనస కాయ పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. దేనికి వాడతారు పంపర్ పనస? ఇదే మామూలుగా కూరలో కట్ట మామూలు పిండితరిచి ఉన్న టైప్లో వస్తుంది. పులుపుగా ఉంటుంది, రసం పిండి పులిహారలో కట్ట పులిహార పులిహార చేస్తారు కదా. పంపర్ పనస పెద్ద కాయ. ఇంకేముంది అటు సైడు? ఉసిరి అండి. ఉసిరి. ఉసిరి రకం ఏంటది? పెద్ద ఉసిరి అండి. పెద్ద ఉసిరి. NA7? అవునండి, NA7 రకం. ఇది 3 సంవత్సరాలు కాయ కాస్తుందా? కాస్తుంది. ఇది జాక్ ఫ్రూట్ కదా? ఇదండి పప్పర్ పాన్స్. ఇది ఇది పా దీన్ని పనస పనస అండి. పనస. కేరళ పనస. కేరళ పనస. కేరళ రకం. ఇది లోపల కాయలాగా ఉంటుందండి. ఎర్రగా ఉంటుందా? మన మన కాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పెద్ద కాయ వస్తుంది. పెద్ద కాయ వస్తుందండి. కాతి ఎదుగుదల తక్కువ అండి. అంటే పొట్టి రకము. పొట్టి రకము. కాయ కింద నుంచి ఎక్కువ వస్తుంది. కింద నుంచి కాస్తుంది, ఎక్కువ కాయలు కాస్తుంది. ఇదేం చెట్టు? చిన్న ఉసిరి అండి. చిన్న ఉసిరి. ఇది ఇళ్ళల్లో ఇంటి దగ్గర వేసుకోవచ్చు. ఇది బాగా విటమిన్ సి ఉంటుంది. పులుపు పిల్లలకు బాగా నచ్చుతుంది, ఆరోగ్యం కూడా. ఇది ఇంట్లో పెరటి తోట కిందగా వేసుకోవచ్చు. అంజూర అండి. అంజూర. అంజూర బళ్ళారి రకం. అవునండి. గ్రాఫ్టింగా? ఇది గ్రాఫ్టింగ్ కాదండి, మొక్కనండి. మొక్క. అప్పుడే కాయ కాసింది. కాయ కాస్తుందండి చిన్నప్పటి నుండి. ఇంకా పెద్ద ఇది అంతా 2 నెలలు 3 నెలల లోపలే ఉంది వయసు. అంతే అండి. నర్సరీ పేరు? లక్ష్మీ భవాని. లక్ష్మీ భవాని. కడిపిలంక. కడిపిలంక. వెరీ గుడ్.